నమస్తే అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము అప్పటికప్పుడు చేసుకునే మామిడికాయ దుర్మ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ పచ్చడి 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో, టిఫిన్స్లో కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు మామిడికాయలను, ఈ సైజు 3 మామిడికాయలు తీసుకున్నాను నేను. వీటిని శుభ్రంగా కడుక్కొని పీల్ తీసుకోవాలి. టెంకఫామ్ అయి ఉన్న మామిడికాయలు అయితే బాగుంటుంది, జీడి ఉంటే తీసేసుకొని తురుముకోవాలి. ఇలా 3 కప్పుల దాకా నాకు మామిడికాయ దుర్మ అనేది వచ్చింది. ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత పక్క నుంచుకొని ఒక పాన్ తీసుకొని 2 టీ స్పూన్ దాకా ఆవాలు తీసుకోవాలి, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని దూరగా వేపుకోవాలి. వేగిన తర్వాత, చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని పక్క నుంచుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మామిడికాయ దుర్మ తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు దాకా కారం పొడి తీసుకోవాలి. సరిగ్గా సరిపోతాయండి ఉప్పు కారాలు. అదే కప్పుతోటి 1/2 కప్పుకు కొంచెం తక్కువ ఉప్పు తీసుకోవాలి. మెంతి పొడి, ఆవు పొడి 1-2 టేబుల్ స్పూన్ తీసుకోండి. వెల్లుల్లి కాస్త చితక్కొట్టుకొని వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా కలవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము కొలుచుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు ఆయిల్ తీసుకోండి. ఇందులోకి కొద్దిగా ఆవాలు అండ్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని వెంటనే స్టవ్ కట్టేసేయండి. చూసారు కదా, ఇప్పుడు పోపును పచ్చళ్ళలో పెట్టేసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే పెట్టేసుకోండి. ఈ మామిడికాయ తురుము పచ్చడికి లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు పోపు అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకు 1 మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అండి. చూసారు కదా, ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోండి. చాలా బాగుంటుంది పచ్చడి. టిఫిన్స్లోకి తీసుకోవచ్చు, అలాగే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినమంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి.